మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మాసం చాలా విశిష్టమైన మాసం, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని అందరూ నిష్ఠగా మరియు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. అందరికీ వరలక్ష్మి వ్రత విధానం తెలిసిందే. పూజ పూర్తయిన తరువాత కలశాన్ని ఎప్పుడు కదపాలి, కలశంలో ఉండే కొబ్బరి నీళ్లను ఏమి చేయాలి అనే సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. తెలియక చాలామంది ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. ఉదయం పూజ చేశాం కదా, దీపారాధన పూర్తయిన తరువాత తీద్దాం అని సాయంత్రం కలశాన్ని కదుపుతూ ఉంటారు. ఇలా చేయటం సరైన పద్ధతి కాదు. శుక్రవారం నాడు కలశాన్ని అలాగే వదిలేయాలి. మరికొంతమంది ఆ కలశాన్ని 3 రోజుల వరకు అలాగే ఉంచి తర్వాత కదుపుతారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. ఈ కలశాన్ని ఎప్పుడు ఏ విధంగా కదపాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శుక్రవారం ఉదయం వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం దీపారాధన చేయాలి. ఒకవేళ ఉదయం పూజ ఆలస్యమైతే కొంతమంది తాంబూలం సాయంత్రం ఇద్దామని నిర్ణయించుకుంటారు. అలాంటి వారు తాంబూలాన్ని చీకటి పడే లోపే ఇచ్చేయాలి. కలశాన్ని ఆ రోజు అస్సలు కదపకుండా ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మీదేవి దగ్గర ఉంచిన పువ్వులను తీసేసి శుభ్రపరిచి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఉప్పు లేని పెరుగన్నాన్ని సమర్పించాలి. అమ్మవారిని పూజించి అష్టోత్తరాలను పఠించి హారతి ఇవ్వాలి. దీపారాధన పూర్తయిన తరువాత పసుపుతో చేసిన గణపతిని కదపాలి. ఆ తరువాతే కలశాన్ని కూడా కదపాలి. చాలామంది పసుపుతో చేసిన వినాయకుడిని తీసుకుని వెళ్ళి తులసి మొక్క దగ్గర పెట్టి కరిగించేస్తూ ఉంటారు. కానీ వినాయకుడికి తులసికి అస్సలు పడదు కాబట్టి ఆ పసుపు వినాయకుడిని అక్కడ పెట్టకూడదు. మరి ఆ వినాయకుడిని ఏమి చెయ్యాలి అంటే మంగళసూత్రానికి ఆ పసుపును రాసుకోవాలి. ఇంకా ఏమైనా మిగిలితే ఆ పసుపును ముఖానికి రాసుకోవటం వలన మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.